ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. కనీస విషయాలు, నియమాలు తెలియకుండానే చాలామంది బ్రతికేస్తూ ఉంటారు, కానీ అందువల్ల అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అందుకే మనవు ఎన్నో విషయాలు తెలియజేశాడు. అందులో ఒకటి తెలుసుకుందాము. నా భుక్త్వా స్నానమాచరేత్ నాతురే నా మహానిషి నవాసోభిస్సహజస్రం నా విజ్ఞాతే జలాశయే. తిన్న తర్వాత స్నానం చేయకూడదు, ఎందుకంటే కడుపులో జఠరాగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో మనం భోజన పదార్థాలను ఆహుతిగా సమర్పించాం, అగ్ని ఆ పదార్థాన్ని దహిస్తూ ఉంటుంది, జీర్ణం చేస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో తినగానే స్నానం చేస్తే నిప్పుల మీద నీరు చల్లినట్లుగా అవుతుంది, అజీర్ణం ఏర్పడుతుంది. అది కాలక్రమంలో అజీర్ణ రోగానికి దారితీస్తుంది. కనుక తిన్న ఆహారం జీర్ణమయ్యే సమయంలో స్నానం చేయకూడదు, అందుకే తినకముందు చేయవచ్చు. నాతురే అంటే జ్వరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు స్నానం చేయకూడదు. స్నానం చేయడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇంకా తొందరగా ఆ నీటి వల్ల జబ్బు పెంపొందుతుంది. కనుక ఆ సమయంలో స్నానం చేయకుండా తడిగుడ్డతో తుడుచుకొనడము, కాళ్ళు చేతులు ముఖము కడుగుకొనడము మాత్రమే చేయాలి. నా మహానిషి అర్ధరాత్రి స్నానం చేయకూడదు. వేళ కాని వేళ, అందరూ నిద్రపోయే సమయము, అంతేకాకుండా అర్ధరాత్రి కఫము వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది, కనుక అప్పుడు స్నానం చేస్తే కఫదోషం ఏర్పడి జలుబు, దగ్గు, తెమ్మడ, జ్వరము వచ్చే అవకాశం ఉంది. కనుక అర్ధరాత్రి స్నానం చేయకూడదు. నా వాసోభిస్సహ ఒంటి నిండా బట్టలు కట్టుకొని స్నానం చేయకూడదు. ఒంటి నిండా బట్టలు ధరిస్తే ఒళ్ళు రుద్దుకోవడానికి కుదరదు, కాబట్టి కేవలము కౌపీనం ధరించి ఒళ్ళు రుద్దుకొని సరిగ్గా స్నానం చేయాలి. నా విజ్ఞాతే జలాశయే, తెలియనటువంటి చెరువులో కానీ, నీటిలో కానీ, కుంటలో కానీ దిగకూడదు, స్నానం చేయకూడదు. మనం ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము, కాలేజీ అబ్బాయిలు లేక పాఠశాలలో చదివే పిల్లలు ఎక్కడో ఊరు పేరు తెలియని కొత్త చోటుకి వెళ్ళి అక్కడ స్నానం చేద్దామని కుంటలోకో, చెరువులోకో, నదిలోకో, జలపాతంలోకో దిగి అక్కడ ఉన్నటువంటి కంపలోనో, కుంటలోనో, బురదలోనో చిక్కుకొని పోయి, కొట్టుకొని పోయి చనిపోవడం మనమంతా అనేకసార్లు విన్నాము, చూశాము. కాబట్టి ఏమాత్రం పరిచయం లేని కొత్త చోట నీటిలోకి దిగకూడదు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకొని మాత్రమే దిగాలి. ఒక్కొక్కసారి అటువంటి నీటిలో ఏదైనా జలచరము, ఏదైనా విషప్రాణి ఉండవచ్చు, ముళ్ళ కంపలు ఉండవచ్చు, బండరాళ్ళు ఉండవచ్చు, నీటి లోపల బురద గుంటలు ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. కాబట్టి తెలుసుకొని మాత్రమే కొత్త చోట నీటిలోకి దిగాలి, లేకపోతే అకాల మరణాలు తప్పవు అని మనకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తున్నాయి. కనుక మహర్షి మనువు ఈ సూత్రాలను
మానవులందరి ఉన్నతి కోసం తెలియజేశాడు. బుద్ధిమంతుడు గ్రహించుకొని పాటించి లాభాన్ని పొందుతాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి పత్తిగారి అరుణ, ప్రభాకర్ దంపతులు, విశ్రాంత ఉపాధ్యాయులు. చిరునామా 5-1-92/5/6/D, గణేష్ నగర్, సంగారెడ్డి, 5-0-2-0-1. ఫోన్ నంబర్ 9642-4248-6.